ఆకలినైనా భరిస్తాడు కానీ ఆత్మబలాలు మాత్రం పోగొట్టు కోరుకుంటు ఇవాళ రాబోయే కాలంలో కూడా తాత్కాలికంగా నీకు ఈ భయ ఎన్నికలలో కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంతృప్తితో గెలిస్తే గెలవచ్చు కానీ తెలంగాణ సమాజంలో మాత్రం తెలంగాణ వెలుపల మాత్రం దీనికి స్థానం లేదని చెప్పి నేను ఇవాళ ప్రకటిస్తా ఉన్నా చాలా మంది అంటున్నారు మీకు ఎందుకు వచ్చింది గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్ ఈ గ్యాప్ ఇవాళ రాలే ఈ గ్యాప్ ఐదేళ్ల క్రితమే వచ్చింది ఈ అవమానాలు నా ఒక్కరికే కాదు ఇవాళ నా కోసం నన్ను బంధపెట్టమని చెప్పినటువంటి హరీష్ రావు కూడా వచ్చింది అవమానం ఇవాళ ఆయన ఆదేశాల మీద నా మీద పనిచేస్తుండొచ్చు మరి మన కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖపడ్డప్పుడు ఆ భంగపడ్డప్పుడు ఆ బాధపడ్డప్పుడు చూసే మిత్రబృందం మాత్రం ఏమైనా ఆయన సపోర్ట్ చేయరు నేను అడుగుతానుగా ఒక మంత్రి నేను మా జిల్లాలో ఒక సమస్య వచ్చింది 9 మంది ఎమ్మెల్యేలను కలిసి సాధారణ పోదాంపా ముఖ్యమంత్రి గారు పోదాంపా అని చెప్పి అన్నాడు నేను 2 కార్యాలు బయలుదేరాను బయలుదేరితే అప్పటి వరకు మాకు తెలుగు వ్యాపారం పంటలు తెలుగు అప్పటి వరకు తెలుగు మాకు మేము అన్ననే అనుకుంటుంటుంది ముఖ్యమంత్రి గారైనా ఉద్యమ నాయకుడైనా నాననే అనుకుంటుంటుంది అంత ఇంటిమసీ తోటి అంత ప్రేమతో అంత అనుబంధంతో ఈ కరీంనగర్ జిల్లా కదా అని చెప్పి మేము పోయినాం పోతే గేదె కానీ ఆపేసింది నేను పోలీసులు అడిగాను అని మంత్రి కదరా నాకు 9 మంది ఎమ్మెల్యే ఉన్నారు కుప్రే ఈశ్వర్ గారు ఉన్నారు ఇలాంటి మంత్రి గారు ఉన్నారు ఉన్నారు మరి ఇచ్చే పోతుంది ప్రెసర్ చూస్తే మాకు పని పెట్టుంది అని చెప్పాలి ఏమి రిక్వెస్ట్ చేశామంటే ఫస్ట్ లాస్ట్కు సార్ కలవకపోతే నా కానీ లోపలికి పోయి తిప్పుకొని వస్తుందా నా ఇచ్చేది ప్రసాదించుకుంటామని చెప్పిన కానీ పోలీ వెళ్ళిపోమని పోలీ వెళ్ళిపోమని రెండోసారి అపాయింట్మెంట్ తీసుకొని పోయింది రెండోసారి అపాయింట్మెంట్ తీసుకోకపోయింది ఇవాళ ఎవరైతే ఎంపీగా ఉన్నారు రాజ్యసభ గోళీలు ఇవ్వడం కోసం తనకైనా గోళీలు ఇవ్వడం కోసం ఒక మనిషి కావాలి ఆ మనిషి సంతోషంగా కావాలి ఆయన రాజ్యసభ పెట్టుకుంటా ఆత పెట్టుకుంటా అంటే ఆయన ఫోన్ చేశారు రెండోసారి మరి ఇట్లా అయ్యా మరి అపాయింట్మెంట్ కావాలంటే రెండని చెప్పి రెండవసారి కూడా గేట్లకు వెళ్ళి బయటికి పంపించారు రెండవసారి కూడా గేట్లకు వెళ్ళి బయటికి పంపించారు మూడోసారి కూడా జరిగింది మీకు పోయి కోపం పట్టుకోలేదు అడిగినా కానీ మంత్రి పదవి పెద్దగా కావచ్చు కానీ ఆత్మగౌరవం లేని మంత్రి పదవి బాధ్యత లేని మంత్రి పదవి బానిస కంటే అధ్వానం కూడా మంత్రి పదవి బాగుంటుందని చెప్పి నేను పోయి అడిగినా ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఎప్పుడో ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యులు అడిగినా ఇది ప్రగతి భావన పేరు పెట్టుకున్న బాబు ప్రగతి భావన కాదు ఇది ఇలా బానిసలు నిలయమని పెట్టుకో అని చెప్పి అడిగింది మళ్ళీ బయటికి చెప్పేది నా దినమే ఉంటుంది ఎందుకు సమైక్య రాష్ట్రం ఉన్ననాడు సమైక్య రాష్ట్రం ఉన్ననాడు మీకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి అడిగింది వాళ్ళు మీ మతాలకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి అడిగింది రాష్ట్రం ఏర్పడితే రజాకాలు రాస్తామని చెప్పింది రాష్ట్రం ఏర్పడితే కుక్కలు చెప్పిన ఇస్తారా కదని చెప్పింది కుక్కలు చెప్పిన ఇస్తారా కావద్దని గుండెలో ఉంది కాబట్టి ఆనాడు మంత్రులు ఉన్నప్పటికి కూడా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు వారు చెప్పే ప్రయత్నం చేసినాం వారు చెప్తే వినకపోతే వారు ఎవరు ఒక్కోసారి ధైర్యం సరిపోకపోతే వారి సన్నిహిత దగ్గర చెప్పినారు కొన్ని విషయాలని ఇంకా సరిపోకపోతే ఇంకా అది కష్టమైతే సీఎంఓ ఉన్నటువంటి ఆఫీసర్లు చెప్పేది అయ్యా ఇది మంచిగా పూత లేదు ఇది మంచిగా లేదు అని చెప్పి అందులో ఒకటి మీకు తెలుసు 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి మనం ఇప్పుడు అనుకున్నాము అది ఉద్యమ నాయకునే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించినాం 2014 నుంచి ఇంకో ఇవాంటి వరకు
సీఎంఓ ఆఫీస్ లో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీస్ లో ఒక ఎస్టీ అయినా ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీస్ లో ఒక బీసీ అయినా ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకుని కోరుతున్నాను. అంటే ఏ సీఎంఓ ఆఫీస్ అయితే రాష్ట్ర ప్రజానీకానికి వెళ్తిరిస్తుందో, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుందో, సీఎంఓ ఆఫీస్ లో ఒక మనిషి మనం ఉంటే ఓ గౌరవం, ఒక భరోసా ఉంటుందో, ఇవాళ్ళు కూడా సీఎంఓ ఆఫీస్ లో ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేడు. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపినాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్. ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని చెప్పినాం. మీరు 85% జనాభా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉండమని చెప్పింది మీరు. కానీ మీరు ఇచ్చిందా? మీరు ఇచ్చిందా? అక్కడ ఏం పని అయితే పక్కా పెట్టు, కానీ నువ్వు గౌరవించే ప్రయత్నం చేయలేదని చెప్పి నేను అట్లేదు కదా. మొత్తం మేధావర్గం అంటారు, మేధావర్గం అంటారు, ప్రజలు అనుకుంటున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మంత్రులు లేకుండా నిర్మిలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంబంధ ఆఫీసులతో మీటింగ్ అవుతుంది, ఆర్థిక మంత్రులు ఉండదు. హెల్త్ మినిస్టర్ లేకుండా హెల్త్ సంబంధించినటువంటి జరుగుతుంది. నేను ఒక్కనాడు కాదు, చివరికి ఒకటి క్రితంగా వచ్చిందంటే ఆ మంత్రి గారు ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా ఉద్యోగులు వచ్చి, ఉద్యోగ సంఘాలు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే అది పేపర్లకు వస్తే ఎందుకు కలుస్తున్నాయని చెప్పి కూడా అడిగే పరిస్థితి వచ్చింది. నేను ఒకసారి ఆర్థిక మంత్రిని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీఓలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీఓలు, ఆ టీఎన్జీఓలు 4 నెలల నుంచి కట్టలేదు ముఖ్యమంత్రి గారు. మేము మాకు పంచబడిపోతున్నాం. మేము మా ఉద్యోగులు ఎదిరిస్తానని చెప్పి అడిగితే ఏం కావాలంటే ఒక్క దరఖాస్తు నీకు ఇచ్చి పూట దిగిపోతామని చెప్పి, ఒక దరఖాస్తు ఇచ్చి పూట దిగిపోతే అది పేపర్లు వచ్చింది ఇస్తాడా దరఖాస్తు తీసుకోవడం చెప్పి హేళన చేసింది. అంతేకాదు, నేను నమ్ముకున్నదా నాడు ఇదేమి ఉద్యమాన్ని నమ్ముకున్నాను. ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని టెంట్లు వేసి ఉద్యమాలు చేస్తే అన్ని టెంట్ల కింద మాట్లాడింది నేను. చెంపలు కక్కుకుంటా ఆకలి అయినప్పటికి కూడా 3 గంటల దాకా 4 గంటల దాకా 30 టెంట్ల కింద 40 టెంట్ల కింద మేము మాట్లాడి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తిపెట్టాలని, సమైక్య రాష్ట్ర పాలకుల మెడలు వంచాలని ఆనాడు అనేక సంఘాలు పెట్టించాం. ఆంధ్ర సంఘాలు విడగొట్టి అనేక సంఘాలు పెట్టించాం. అలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆర్టీసీ కార్మిక సంఘం, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సంఘం, ఇట్లాంటి అనేక సంఘాలు పెట్టించాం. ఆనాడు బొగ్గుగని కార్మిక సంఘం పెట్టినాడు కొప్పుల ఈశ్వర్ గారు, నేను, వినోద్ కుమార్ గారు, ఇంకా మాకు సంబంధం ఉంటుంది కాబట్టి పెట్టినాం. కానీ వాళ్ళ ఆ బొగ్గుగని కార్మిక సంఘం, బొగ్గుగని కార్మికులతో సంబంధం ఉన్నటువంటి నాయకులు అక్కడ లీడర్ లేరు. వాళ్ళ ఆ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఇవాళ నడుపుతున్న వ్యక్తి వారి కూతురు కల్వకుంట్ల కవితగా నడుపుతారు. ఇవాళ వారి బొగ్గుగని కార్మికులతో సంబంధాలు ఉంటాయా? కనీసం అక్కడ నల్లాల వదిలి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, అక్కడ మంత్రి ఉన్నారు కొప్పుల ఈశ్వర్ గారు, లేదా ఇంకొక బొగ్గని కార్మికుల దగ్గర సంబంధాలు పెట్టుకోవాలి. కానీ లేరు. ఆనాడు ఆర్టీసీని కూడా హరీష్ రావు గారు, మేము దాన్ని పెట్టించినాం. తెలంగాణ రానంత వరకు బస్సు పై తిరగదని మన నినాదం. తెలంగాణ ఎప్పటిదాకా అయితే రాదో అప్పటిదాకా బస్సు పై తిరగదని చెప్పి మన నినాదం. కానీ అలాంటి కార్మిక సంఘానికి ఇవాళ నిలదీయవరు తెలుసా? కవిత గారిని పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు. ఆనాడు ఆ సంఘాన్ని పుట్టించిన అశ్వత్థామరెడ్డిని మాత్రం నువ్వు రాజీనామా చేయకుండా ఈ సంఘం ఉండదని చెప్పి ఇచ్చి రాజీనామా చేయించిన మన ఎలక్ట్రిసిటీ సంఘం పెద్ద మీటింగ్ పెట్టింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఒక 20-25 వేల మందితోటి పెద్ద మీటింగ్ పెట్టింది కేసీఆర్ గారిని పిలిచిండ్రు. అలాంటి ఎలక్ట్రిసిటీ సంఘం పుట్టించింది కొప్పుల ఈశ్వర్ గారు. కానీ దానికి నడుపుతున్నది
నడపాలని చూస్తుంది మాత్రం కవిత గారు. అంటే ఈ తెలంగాణ గడ్డ మీద సన్నాలు ఉండద్దని చెప్పుకోరిండు, సన్నాలు ఉండద్దని చెప్పుకోరిండు, ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఆర్టీసీ కార్మిక సమ్మె చేశాడు, రెండు నెలల వరకు కూడా సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు పిచ్చబెత్తుకొని కన్నీళ్లు పెట్టి అనేక మంది చచ్చిపోయింది వాళ్ళు. ఓ అయ్యా మమ్మల్ని ఆడుకో, మమ్మల్ని క్షమించమని చెప్పి కోరిండు. బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. తర్వాత మళ్ళీ సమస్య పరిష్కరించింది. అంటే తెలంగాణ ఉద్యమం నడిచినాడు, ఆర్టీసీ కార్మికులు అవసరం పడ్డది మాకు, ఆ చైతన్యంతో ముందుకు పోయినాం మాకు. కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ చైతన్యం అక్కడ లేదు, వాళ్ళు ఉండద్దని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఇవాళ అట్లా టీఎన్జిఓ మూడు దాకా మా పిఆర్సి అని చెప్పి గోల చేసిండు, చివరికి అది సమస్య పరిష్కరించిండు. చివరికి అది సమస్య పరిష్కారమైంది. వాళ్ళ నాడు ఎంత భరోసా ఇచ్చిండో, ఎంత అండగుండదో మాకు తెలుసు. అంటే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అక్కడనే ఇవాళ గ్రామాల్లో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇవాళ తీసిపోయబడ్డారు. ఇట్లా చెప్పడం అయితే అనేకం ఉన్నాయి. ఇవాళ అన్ని సంఘాలకు హక్కులు లేవు. చివరికి ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరా పార్క్, ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ఎత్తేసినటువంటి చరిత్ర ఈ రవీంద్రది. ఇవన్నీ మేము అడగకూడదా? మీరు ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్నలు చేస్తే సమస్యల పరిష్కారం కావు, సంఘాలు అక్కర్లేదు. ఆనాడు సంఘాలు కావాలి, సమ్మెలు చేయాలి. ఇవాళకి ఇది ఆనాడు కూడా సమైక్య పాలకులు కనుక మన నిలయాలు చేస్తున్న పని కనుక చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటున్నామా, తెలంగాణ వచ్చేదా, అసలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. సమ్మె జరుగుతున్నప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చిన కార్మికుల హక్కు సమ్మె, ఉద్యోగుల హక్కు సమ్మె. ఎప్పుడో చికాగోలో పోరాటం చేసి రక్తదర్పణం చేసి సాధించుకున్న హక్కు అది. దాన్ని మనం పుట్టకముందే సంఘం ఉన్నది, పుట్టకముందే ఉద్యమాలు ఉన్నాయి, పుట్టకముందే చైతన్యం ఉందని చెప్పి నేను మాట్లాడినా. తప్పు పట్టచ్చు కాక నేను మాట్లాడినా. సంఘాలు ఉంటాయి, చైతన్యం ఉంటుంది, చైతన్యం చంపబడితే ఉన్మాద వాస్తవం అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన కూడా వాస్తవం. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అది న్యాయానికి అనుకూలం, ధర్మానికి అనుకూలం. అది అట్లనే ఇవాళ మొన్న నా మీద ఏం మాట్లాడుతున్నామంటే సంక్షేమ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, నేను ఏ సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించలేదు. నువ్వు గొప్పగా చెప్పినా, అసలు నువ్వు వేదికమైన చెప్పినా, ఇవాళ కౌన్సిల్లో చెప్పినా, ఇవాళ అక్కడక్కడ ఉపన్యాసాలు కూడా చెప్తున్నా, నేను ఎప్పుడు వ్యతిరేకించిన. మీరు రైతు బంధు ఇస్తున్నారు, సంతోషం. రైతు బంధును 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇయ్యద్దని, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇయ్యకండి తప్ప ఇదేమన్నా. రైతు బంధు స్కీమ్ ఉపయోగించలేదు. నువ్వు 5,000 కాబట్టి చిన్నలకు 6,000 రూపాయలు బాధలేదు, కానీ
రైతు బంధు పేదలకు ఇవ్వండి, ఉన్నలకు ఇవ్వండి. వాళ్ళు వ్యవసాయం చేయరు. ఒక్కొక్కసారి కొన్ని వాళ్ళు వినేసుకున్నారు కానీ డిస్కస్ చేసినాం, ఒక్కసారి కాదు 10 సార్లు డిస్కస్ చేసినాం. 3% మీద వాళ్ళు 5% మీద మాట్లాడతారు, కానీ దున్నని గుట్టలకు దున్నని కంచెలకు కళ్ళ ముందే బెంజికార్లు పోయి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకుంటే ఆ ఉన్న ఊరి ప్రజలకు కన్నీళ్ళు వస్తాయి. అయ్యో మళ్ళా మాధవచే వచ్చిన కదా పైసలు, పెద్దలకే వచ్చిన కదా పైసలు, భూమి లేని వాళ్ళకు రాలేదని చెప్పి భావన ఉంటుంది. ఆ భూమి లేని వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఫీల్ అవుతారని చెప్పి చెప్పారు. మరి వాస్తవం తప్ప అదేమో సర్పంచ్ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఎంపీడీసీ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు పెన్షన్లు భర్త చనిపోతాడు భార్యకి ఎంజబెట్టుంటే వస్తుంది, వయసు అప్పుడు లేనుకుంటే ఒక 4 దాటితే వయసు వస్తుంది, పెన్షన్ వస్తుంది. హ్యాండిక్యాప్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు, పెన్షన్ తీసుకుంటారు. కానీ 2 సంవత్సరాలుగా నేను కాన్సెస్ తిరుగుతున్నా, 2 సంవత్సరాలుగా నా సర్పంచ్లు నా ఎంపీడీసీలు అన్న ఈ పెన్షన్ లాకేసామట, ఈ పెన్షన్తో నాకు తలకాయ నొప్పిని చెప్పి నాకు చంద్రబాబు చెప్తే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పిన తప్ప అదేమన్నా 2 ఏళ్ళుగా పెన్షన్ వస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న సర్పంచ్ ఇబ్బంది పడతాను కాబట్టి నా కళ్ళ ముందే చెన్నూరులో ఒక మనిషి జీవోత్సవాన్ని తీసుకొచ్చి నా కాలకాల పెట్టి గిట్లేదని చెప్పి అన్నప్పుడు మంత్రి చేస్తానని చెప్పాను, నేను మంత్రిని ఇప్పిస్తానని చెప్పాను, నేను మంత్రిగా నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతా అని చెప్పి చెప్పిన ఒక గజం ఆ స్థితి. అంతమంది గ్రామాలకు అంతమంది గ్రామాలకు మంత్రి పోతే ఇట్లాంటి సమస్యలు దృష్టి పెడితే అప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పి పెన్షన్ ఇప్పించడం సిస్టమ్ ఉండే. కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పిస్తాను తప్ప ఇప్పిస్తానని మాత్రం చెప్పలేదు. బియ్యం కార్డు కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి, పిల్లలు అయితే కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల బియ్యం కార్డు ఇవ్వలే మీ ఆయన, అరే బియ్యం కార్డు 2 సంవత్సరాలు ఇస్తే ఇస్తారు ఇది ఎక్కడగా అని ఆయన చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ బియ్యం కార్డు ఇప్పిస్తానని చెప్పాను నేను. చంద్రబాబు సార్ చెప్పిన నేను ఇది కూడా చెప్పాను నేను ఏమని, అరే ఎవడే తీయమనేది మీకు వడ్ల కొన్ని వలస ఉంటాను నేను ఎంత మంచి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగాళ తెలంగాణ సాధించాలంటే గ్రామాలు బాగుపడకుండా సాధ్యం కాదు. గ్రామాలలో నివసించే ప్రజలు కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా భూతాన్ని నమ్ముకొని బతుకుతారు వాళ్ళు. మనం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండు కరెంటు సమస్య పరిష్కారమైంది, నీళ్ళ సమస్య పరిష్కారమైంది, ఇలా పరిష్కారం కావాల్సింది చిన్న చిన్న ఉన్నాయని చెప్పి చెప్పిండు. మీ ఆయన ఏమన్నా ఆ సమయంలో కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పంట పండించుకొని పంట కొనే స్థూలత రైస్ మిల్లలకు లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఇప్పటి రాదు కూడా. నేనేమన్నా ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు ఉంటాయి తప్ప అని నేను చెప్పింది కదా, ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు ఉంటాయి. మీరు కింద పెట్టారు సార్ ఫస్ట్ ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు ఉంటాయి అని చెప్పిన ఇది తప్పేం కాదు కదా, గవర్నమెంట్ కదా వ్యతిరేకమైంది. మేమెప్పుడు కూడా పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా పెరిగిన తప్ప
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గాని ప్రభుత్వ పథకాలు గాని గుప్పగా ప్రజలకు తీసుకురావడం ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా ఈ దానికి భిన్నంగా ప్రవర్తించి ఇవాళ మీరు మాత్రం ఇట్లాంటి అన్ని చేసి మీకు వాస్తవంగా తీసేయడానికి కారణం ఏంటంటే మీరు చాలా విషయాల మీద అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కుక్కిన పెళ్ళక ఉండలేడు వీడు నేను రేషన్ గల్ల బిడ్డని కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరినా రేషన్ గల్ల బిడ్డని కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ఎంత గెలి చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా తప్ప నిలబడ్డా రేషన్ గల్ల బిడ్డని కాబట్టి ధైర్యమైన బిడ్డని కాబట్టి నయం లాంటి సంపద అని చెప్పి ఎక్కి నిర్వహించిన సంపద సంపద బిడ్డ కానీ తెలంగాణ జెండా మీద వెళ్ళిపోయినా చెప్పాను मंत्री पदव बान बतकम बताने मंत्री पदवी को नारा कड़चे रेशम नारा कड़चे पड़े पदूंट उन्नत को तप तपूर लेनी स्टेट हरीश राव गुड़ी केटीआर गनचे इच्छी हरीश राव गुड़ा केटीआर गुख्यमंत्री तपे वारसत्व अड़े पार्टी लल्लू प्रसाद यादव ऐख कुट पार्टी का मायावती गारेट पार्टी का जयंत पुटन पार्टी का प्रजना लेर नैन ना भार्य मतलब उद्यमा साधर निद्र को तपे राटन निनादी नड़पे नागर लक्षल मंदिर उद्यमा नड़पी कोई वंदे राष्ट्रमें इवा वेल मंदिर उद्यमक कनील पड़ता कनील पड़ता अंदर वाले बाहर बाहर वाले अंदर इंटरने बड़क इंटरने बड़क नीकेवर दिखना बोसने वाले नीक दिखना कापर का नीमीद माटाते एवरा को कबलद अवा वाली संपिंदे कुछ संपिंदे पकड़को व्यक्ति एम माटाड़ो नीन चप्पा सक अवी अंदर अंदव इवा नालीद नीच निकृष्ट తప్పుడు రాదలతో కుట్రలతో కుదంతాలతో మీ భాషలో చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే గజకన్న గోకన్న తర్కుటమల విద్యతో నన్ను తెలంగాణ ప్రజలకు వేరు చేసే ప్రయత్నం చేశాను కానీ నేను వేరు కాను నేను తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డాను నేను ఉద్యోగిగా నిలబడ్డాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాల మన మా భార్య ప్రకటించింది उन्ना आस्तल अम्मको कहीं आत्मगौरव आनात्म के बिल्ल के अपनी बिल्ल के मैं अनुले बागे रोज ना ना जिले तिगे पद पद मीट अटेंड बिडल मैं कर्नूल रोड रक्त चीजें मादे पुलिस को रक्त चीजें मादे नागनार जैल मेमे करीनगर जैल मेमे मिले मैच मेमे सागर आर मेमे मारकोट ब्लड मेमे गुर्तना इपड़ाचन चुप्त अच्छी बटी मस्क इव
కొనుకుంటే ఇవ్వలేదు. ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి, ఆ పదవి న్యాయం చేసింది. ఏదో మెప్పు కోసం ఏదో భయపోటి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే, కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పేటండి. మీరు హక్కులా భావించి కొట్టారు తప్ప ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరివాణి కూడా కాకపోవచ్చు. ఆళ్ళ నరేంద్రరావు వెంటనే చేసి పంపించారు, విజయశాంతిని పంపించారు, కోదండరాం పోయిండు, రహమాన్ రహమాన్ పోయిండు. కానీ ఆళ్ళ నరేంద్రరావు పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేప్ అరెస్ట్ చేస్తారు, ఇల్లు అరెస్ట్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తెలియలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటి అన్ని 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టం నమ్మటం. మీరు చట్టమే నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఈ ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటైతే నేనే పరిపాలిస్తున్నా అనుకుంటారు. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం ఎందుకుందా అనుకుంటారు. ఇంత రకాల రాజ్యాంగం ఉంటుంది. కానీ తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మన్నడు రాజు అటు రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగ బద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మేము మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా, ఒక్క మంత్రాలయ స్వేచ్ఛ పనిచేసేది కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు నీకు కావట్లేదు, దేశమంతా మాట్లాడదు నీకు కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు. ఇవన్నీ అడుగుతున్న ఏ ఆఫీసర్లైనా సంతోషంగా పోడు, రివ్యూ అవ్వతే బాధతో పోతాం, ఇక్కడ బాధతో వస్తాం. అంటే వాళ్ళ అనుభవాలు పనికిరావు, డిపార్ట్మెంట్ యొక్క అది ఉండవు, డిక్టేషన్ మీద రాసుకొని రావాలి. నీ ఆయంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పనిచేసుకోలేరు, అధికారులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పనిచేసుకోలేరు. ఇవాళ నేను ఇవన్నీ చెప్తున్నాయి తెలంగాణ ప్రజలారా, 100% సత్యాలు. నేను క్యాబినెట్లో ఉన్న సీక్రెట్ చెప్పట్లేదు, ఇలా ప్రజా గర్భంలో ప్రజలకున్న అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇంకా ఏదో స్కీములతోటి సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరణ పడేస్తా అంటే కుదిరేది కాదు. అక్కడ ఆంధ్ర పాలకులు కూడా నాకు ఒక ఆఫర్ ఇచ్చిండు, తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే, మేము ఒక 50,000 కోట్లు ఇస్తాం, మీరు తెలంగాణ ఉద్యమం విత్డ్రా చేసుకుంటారని చెప్పి దేశ దివాకర్ రెడ్డి గారు మాకు దగ్గరికి మంత్రం కనుక వచ్చింది. మేమన్నాం బ్రిటిషర్లు కూడా దేశానికి అభివృద్ధి చేసిందా, రైల్వే లైన్ వేసిండ్రు, పోస్ట్ ఆఫీసులు పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు, కానీ భారత జాతి విముక్తి కోసం, భారతరాజ విముక్తి కోసం కొన్ని వేలాది మంది త్యాగం చేసి దేశాన్ని సాధించుకొని స్వతంత్రంగా బతికే భాగ్యం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి మనం అభివృద్ధి అనేది ఆత్మగౌరవం ప్రత్యామ్నాయం కాల్సుమా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటామని చెప్పి మేము తిరస్కరించినాం. మేము డబ్బులు అడగలేదు. ఇవాళ గట్ల ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతకాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాంటి తెలంగాణ మాటలు చాలా ఉన్నాయి. వరాలరావు జైల్లో ఉంటే పోయింది, మీరు నర్సరీ మేనేజ్ ఉండాలని చెప్పినాం. కానీ వరాలరావు 80 సంవత్సరాల కాలంలో జైలు పెడితే మాత్రం మీరు కనీసం వారికి పనిచేసే ప్రయత్నం చేయాలి. ఇక ముసలి ఎందుకు చేయాలి పెట్టడం చెప్పాలి, కేంద్రం పెట్టిందా రాష్ట్రం పెట్టింది అంటలేదు. కానీ ఆనాడు ఏం మాట్లాడడం, మరి ఇవాళ ఏం మాట్లాడండి. ఇవాళ స్వేచ్ఛగా స్వతంత్రంగా మీడియా పెట్టుకునే ఆస్కారం లేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇవాళ లేదు. మేము ఉన్నాడు, వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు, నేనున్నా, మంత్రులు ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోయింటే మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోయి మాకు రోడ్లు ఇవ్వండి చెప్పండి, రోడ్లు ఇల్లు ఏం చెప్పాడు అడుగుతాం. ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మీ దగ్గర వచ్చేటువంటి ఆస్కారం ఉందా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రి దగ్గర వచ్చి నాకు పనిచేసి పెట్టే ఆస్కారం ఉందా? లేదు. ఇవాళ నేను ఆ గోదాం కాల్ చేయించినాను. ఎప్పుడు తెచ్చుకున్నా నేను? బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, రఘురాడు గారు మంత్రిగా ఉన్నప్పుడు బీఎస్ కార్పొరేషన్కి చెప్పించి గోడాం తెచ్చుకున్నాను. కానీ వాళ్ళు మూసేయించారు. ఒక ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే మహబూబ్ నారాయణ ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అండి. పాప ఆయన దళిత బిడ్డ, దళిత ఎమ్మెల్యే ఉండే నిన్సాస్ పట్ల ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్ చెప్పి అన్నా నేను బతకలేకపోతున్నానా, పిల్లలు చదవలేకపోతున్నా అని చెప్పి అడిగినారు.
ధాన్యం ధర ఇస్తది అని చెప్పింది. ఆ మాజీ ఎమ్మెల్యేకు ఏమైతుందని ఇస్తా అని చెప్పిన గంటకు ఫోన్ వచ్చిందన్నారు. నువ్వు ఫోన్ చేసి నీకు ఆ ఫోన్లో నీకు మాటిచ్చావు అది చేయద్దు అని. అయ్యా 4 కోట్ల తెలంగాణ ప్రజలు 119 మంది ఎమ్మెల్యేలు 17 మంది మంత్రులు ఈ 17 మంది పేరు నీకు నమ్మకం లేకపోతే 4 కోట్ల ప్రజలు పాలించే అధికారం నీకు ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఆనాడు ఒక 60 కేజీ సింగల్ ఇవ్వకపోతే మేము అడిగాం ఒక 60 కేజీ సింగల్కి తెలంగాణ బిడ్డ అరుడు కాదా? నేను ఈ పార్టీ ఆ పార్టీ చెప్తలేను, మేము ఈ కులం ఆ కులం అని చెప్తలేను. మేము ఒక 60 కేజీ జనం పోల్చామని చెప్పలేదు. తెలంగాణకి నమ్మకస్తులు కావాలని చెప్పిన నమ్మకస్తులు కావాలని చెప్పినాడు ముఖ్యమంత్రి. తెలంగాణ అడ్వకేట్ల మీద నమ్మకం లేకపోతే తెలంగాణ ప్రజలు పాలించే అధికారం నీకు ఎక్కడి నుంచి పడిగింది? నేను కానీ ఇవాళ అడుగుతున్నా మళ్ళీ నేను మిమ్మల్ని అఫ్రాల్ ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని సాధుకోలేకపోతున్నానని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేసి చిన్న సహాయం చేయమంటే చేయకపోతే అంటే వీళ్ళు మలమల మాడిపోవాలి. తినడానికి డబ్బులు ఉండద్దు, కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు ఉండద్దు, వాళ్ళు బానిసలేక బతకాలి. నువ్వు మాత్రం గొప్ప ఉండాలంటే కాంక్ష తప్ప ఇది కొన్ని ఉందా అని ఇంత దద్దంగా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా? ఇది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ ఎమ్మెల్యే పేరు ఆ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పాలని చెప్తా, ఎప్పుడు ఫోన్ చేసినా ఒక చెప్పాలని చెప్తా. ఇది ఇప్పటికే నడుస్తుంది కదా. అలాంటి టీడీపీ ఎమ్మెల్యే కొనుక్కున్నాం, మెజార్టీ లేదు వాళ్ళు కొనుక్కున్నాం కాపాడుకోవడానికి. ఇవాళ 90 మంది కలిసి 88 మంది కలిసి 90 మంది కలిసినాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుక్కోవాల్సిన చక్రం మనకు ఉందా? తెచ్చుకోవాల్సిన చక్రం ఉందా మనకు? అంటే ఈ బ్యాలెన్స్ ఒక ఊర్లో తప్పకుండా గ్రూపులు ఉంటాయి. గ్రూపు లేని ఊరు ఉండవు, వర్గాలు లేని ఊరు ఉండవు, ఏకపక్షంగా ఉండవు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలి, ఎవరు ఎవరు మాట్లాడలేదు, ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఎవరి కోసం మాట్లాడాలి? ప్రజలకైనా అన్ని వాళ్ళు మాట్లాడాలి. ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాం. అంటే నేను అన్ని నేనే ఇచ్చుకోండి, అన్ని నేనే చేస్తుండీ, మీరు ఎందుకు అంటే కదా. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకి గుడ్డలు పెట్టింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఎస్ ప్రజా హృదయాన్ని తెలుసుకో. నేను ఒకసారి 2018లో 2015 ఎన్నికలు అయిపోయినాయి, ప్రెస్ మీట్ అవుతాను. గిట్టే ప్రెస్ వాళ్ళు అందరూ కలిసి కూడా మాట్లాడారు, అయ్యా మేము ఊహించలేదు ఎన్ని సీట్లు వస్తాయని. మీరు గొప్ప గెలుచుకున్నారు, మాది మేము ఓడిపోయినాం, మీరు గెలిచారు. అది మీ ఎమ్మెల్యేలలో మీ మంత్రిలో గుసగుస నడుస్తుంది. ఆ గుసగుస ఏంటంటే అంతరంగ అంటే లోపల లోపల ప్రజాస్వామ్యం ఉండాలి కదా, మీరు కేర్ చేయరట కదా అని చెప్పాడు. ఆవిడన్న మాట ఏం దొరికినా ఇదే ప్రెస్ సాక్షి అందరూ ఉన్నారు. ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే ఏకాలవృత్తిలో కోటి సంవత్సరాలు అమ్మకస్తాయని చెప్పింది. అంటే మంత్రులకు ఏమైనా స్వేచ్ఛ ఇస్తే, పార్టీ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే కోటి సంవత్సరాలు కేసీఆర్ కానీ అమ్మకత్తరా? అమ్మకత్తరా అని భయం అమ్మకత్తరా? ఇంత అన్యాయం కదా. మొన్న ఒక పార్టీ మీటింగ్ అయింది. పార్టీ పెట్టడం పాండవ పెట్టినంత తేలిక కాదు అంత నడిచింది. ఒక మాట అంటే వారు నన్ను అందరు నియంత నియంత్ర అంటారు. ఎస్ నేను నియంతనే అంటారా? ప్రయాసాల నియంత్రణ చూడుంటా అని ప్రయాసాల నియంత్రణ చూడుంటా అనడా? వీళ్ళందరూ తెలుసు ఇట్లాంటి అనేకం ఉన్నాయి. నేను ఒకటే ఆనాడు జెండాలను పక్కకు పెట్టండి, పార్టీలను పక్కకు పెట్టండి, తెలంగాణ తల్లి విముక్తి కోసం మీరు కలిసినారని చెప్పింది. అంటే అందరూ కలిసి వచ్చారు. ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్ వరకు కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేసింది, ఆర్ఎస్ కూడా ఉద్యమం చేసింది. ఆనాడు మీరు ఇచ్చిన నిదానం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగులైనా కవలించుకుంటా. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అందరికందరూ పాత ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు, భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, ఇది మంచిగా నడుస్తుందని భావించడం తప్పకుండా ఒకటే రోజు వచ్చింది. 1/5 దాన్ని ఆపలేరు ఎవరు గుర్తుపెట్టుకో. సాగతి చెప్పేది ఎప్పుడు పుట్టోడు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషణ కొడుతుంది. నా నెత్తి కొట్టే ప్రయత్నం చేసిండ్రు, తప్పకుండా మీరు నెత్తి గుర్తు. నేను బానిసను కాదు,
మీరు బానిసరా మీరు ఒక ఉద్యమ సహచరుడు నేను అనేక సందర్భాల్లో సైతం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ప్రయత్నం చేయను ఇంతమంది చెప్పే మర్చిపోయినా వారసత్వం కానీ ఇచ్చుకో మాకేం బాధలేదు అట్లా కూడా రాజీ పడ్డాం మేము కానీ ఇవాళ మా ఆత్మగౌరవం మీద మా ఆత్మాభిమానం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజల హృదయాల్లో చంపాల్సినటువంటి ఆ స్థానాన్ని నిలబడి ప్రయత్నం చేసినాం ఇది చిన్నది కాక చెల్లదు తప్పకుండా ఇవాళ పార్టీ సభ్యత్వాన్ని కాకుండా ఇంతకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి కూడా తప్పకుండా నువ్వు తొలగించాల్సి అక్కర్లేదు నేను ఆత్మగౌరవం కలిగిన బిడ్డను ప్రజల్ని నమ్ముకున్న బిడ్డను మరీ ముఖ్యంగా తెలంగాణ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన బిడ్డను నేను ఆరు సార్లు గెలిచిన ఎన్నో రకాల లిక్కర్ బాటిల్ పంచలే ఆరు సార్లు గెలిచిన ఎన్నో రకాల 5 పదాల బిల్లు వేయలే గుండెలు పెట్టడానికి కాపాడుతున్నారు తప్పకుండా హుజూరాబాద్ క్షేత్రంలో ఇట్లాంటి దుర్మార్గాలని అన్యాయాన్ని డబ్బు సంచరణని కుటుంబ కుతంత్రాలని గజకన్న గోకన్న టంకుటమ్మన విద్యని తప్పకుండా బుంద పెట్టే ప్రయత్నం చేస్తారు ఇవాళ హరీష్ రావులు వచ్చినా వినోద్ రావులు వచ్చినా మొత్తం తిరుగుబాటు చేస్తుండవు పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే వాస్తవం ఎక్కడ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలే తిరుగుబాటు చేసే ప్రయత్నం అంతా కూడా చేయలే మంచిగా కోరినాం మేము మంచిగా బతకాలని చెప్పి కోరుకున్నాం తప్ప కూడా కాదు ఇవాళ తప్పకుండా ఈ తదుపరి మా ప్రజల్ని ఇప్పటికే హుజూరాబాద్ యొక్క ప్రజలు అడిగిన మా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ఉద్యమ సాక్షులు అన్నారు భవిష్యత్ కారణం చెప్పి తప్పకుండా ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు నమస్కారం మా సహచర శాసన సభ్యుడు ఏనుగు రవీంద్రరెడ్డి గారు మా సహచర శాసన సభ్యుడు ఏనుగు రవీంద్రరెడ్డి గారు మాతో పాటుగా ఉద్యమం సహచరుడు 4 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోగానే కనీస సభ్యత్వం కూడా ఇవ్వలేదు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోతే కాంగ్రెస్ నుంచి గెలిచిన తీసుకొని సభ్యత్వాన్ని కూడా ఇవ్వకుండా అవమానపరిచిన ప్రాంతం వారు ఏనుగు రవీంద్రరెడ్డి గారు వారు కూడా పార్టీ సభ్యత్వం రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు వారు కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు వారు మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఉంది అదేవిధంగా ఉద్యమంలో మొదటి నుంచి కూడా ప్రజలు అడుగువేసి కదిలేటువంటి నాయకురాలు వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా గంట నళిని గారు మా పార్టీలో చాలా రోజుల క్రితం జాయిన్ అయ్యారు వారు కరుణారు రాసి వారు మాజీ గంట వెంకటేశ్వర గారి సతీమణి వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి శాదనగర్ నియోజకవర్గ నాయకులు మా బాబన్న గారు అదేవిధంగా వికే మహేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్కాగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ మా రాష్ట్ర కార్యదర్శి వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా హనుమంతరావు గారు మాజీ కార్పొరేటర్ వారి సతీమణి శ్రీదేవి గారు వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా ఇక మేమంతా ఇవాళ మా నియోజకవర్గం నుంచి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఎంపీపీలు వచ్చిండ్రు మండల పార్టీ అధ్యక్షులు వచ్చిండ్రు మున్సిపల్ వైస్ చైర్మన్లు వచ్చిండ్రు నాయకులందరూ కూడా మా మహిపాల్ యాదవ్ కావచ్చు మా కోటి కావచ్చు రమేష్ కావచ్చు రమేష్ అన్న కావచ్చు సమ్రెడ్డి గారు కావచ్చు పెద్ద మల్లారెడ్డి గారు ఇదంతా మరి మా నాయకులంతా కొరణ మా మండలపాట అధ్యక్షుడు కొరణ గారు కావచ్చు వైఎస్ఎంపీపీ గారు శ్రీనివాస్ కావచ్చు అందరు మా నాయకులంతా కూడా ఎవరెవరైతే భయానికి లొంగిపోయిందో ఎవరెవరైతే ప్రలోభాలకు లొంగిపోయిందో మనసు మాత్రం మా దగ్గరే ఉంది శరీరాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి మసవరెడ్డి యాపరాలు ఇట్లా అనేక మంది ఇక్కడ సిటీ నాయకులు కావచ్చు మా నాయకులు కావచ్చు అందరూ కూడా ఇలా పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసి మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా నాగకుమారి బ్రాహ్మణ సమాజం నాయకురాలు ఇల్లంతకుండా ఎంపీపీ పావని గారు ఇట్లా అనేక మంది మా గౌరవ సర్పంచులు మా ఎంపీటీసీలు
మా గ్రామ కమిటీ అధ్యక్షులు వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా జయరైతున్నారు. మేము చాలా మంది ఓఈ విద్యార్థులు మరీ ముఖ్యంగా మాతో పాటు అనేక సంవత్సరాలుగా ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళు నడిచి వచ్చిన వాళ్ళు కొట్లాడిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి అవన్నీ కూడా జాతరలాగా తప్పకుండా రోజు జర్నీస్ ఉంటాయి, రోజు యాత్రలాగా ఉండే ఆస్కారం ఉండదని తెలుసు. నమస్కారం. చాలా మంది ఉన్నారు, ఇవన్నీ నెక్స్ట్ రేపటి నుంచి వస్తాయి. అట్లే ఇవాళ జర్నలిజంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే అధికారం ఉంటుంది. ఇది స్వేచ్ఛ ప్రపంచం. ఇలా రఘుని అరెస్ట్ చేశారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విత్డ్రా చేసుకోవాలి, కేసు విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేయాలని చెప్పుకుంటున్నాం.